హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో మొగల్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉంటుంది లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా జరిగింది లిటరేచర్ వైజ్గా మనకి ఏ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుందండి అంటే మనం ఈరోజు ఈ క్లాస్లో సాహిత్యం కోసం వాస్తుకల కోసం అలానే సంగీతం కోసం వాళ్ళ యొక్క భాష కోసం అలానే అదర్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా మనం నేర్చుకోబోతున్నాం బిఫోర్ దాట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి తారీఖి అల్ఫీ రచయిత ఎవరు అక్బర్ నామాని ఇంగ్లీష్లో ఎవరు తర్జుమా చేశారు గంగల్ లహరి రచయిత ఎవరి ఆస్థానంలో ఉండేవారు అలానే తారీఖి షేర్ షేర్ షా అనే రచయిత ఎవరు మినేచర్ చిత్రకళకి ఎవరి కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి పొందింది సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అందులో కొన్ని టాపిక్స్ని స్కిప్ అంటే నేను ఈ క్లాస్లో చెప్పలేదు ఏ టాపిక్ చెప్పలేదో మీరు దయచేసి కనిపెట్టి కామెంట్ చేయండి మనం ఆ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం యాడ్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూజ్ చేయడం కానీ మనం జరుగుతుందనమాట ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మాత్రం దయచేసి లైక్ చేసి మా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు చాలా వరకు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి దయచేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈ రెండు కూడా చేసి ఉంచుకున్న వాళ్ళందరూ కూడాను ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనం ఈరోజు ఈ క్లాస్లో కంప్లీట్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కోసం కంప్లీట్గా మొగల్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం లెస్ట్ స్టార్ట్ అవర్ క్లాస్ బిఫోర్ దాట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నోట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క క్లాస్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయినా విటమిన్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి బట్ ఇప్పుడు కాదు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి క్లాస్లోకి వెళ్దాం డోంట్ స్కిప్ ద క్లాస్ అంటిల్ ఇట్ డన్ లెస్ట్ స్టార్ట్ అవర్ క్లాస్ నా మనం కాస్త ఫాస్ట్గా చెప్పుకున్నట్లయితే అండి సాహిత్యం అనేది రెండు భాగాలుగా విభజించిన తర్వాత మొదటిగా ఇతర భాషల్లో మ్యాక్సిమం కూడాను అదర్ లాంగ్వేజెస్లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు లైక్ నో ఉర్దూ లాంగ్వేజెస్లో కానీ పర్షియన్లో కానివ్వండి అరబిక్లో కానివ్వండి ఇలా అదర్ భాషస్ అదర్ లాంగ్వేజెస్లో ఎక్కువగా మనకు ఉండడం అయితే గమనించవచ్చు ఇలా అదర్ లాంగ్వేజెస్లో రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అండి ఒకటి ఆటోబయోగ్రఫీ స్వయచరిత్ర అని అంటాం కదా ఈ ఆటోబయోగ్రఫీతో పాటుగా ట్రాన్స్లేషన్స్ కూడా చాలా వరకు జరిగాయండి ఈ ట్రాన్స్లేషన్ ప్రక్రియ అనేది ఎక్కువగా ఎవరి కాలంలో జరిగాయి అంటే అక్బర్ టైంలో ఎక్కువగా జరగడం అయితే మనం గమనించవచ్చు అక్బర్ టైంలో చాలా ఎక్కువ ట్రాన్స్లేషన్స్ అయితే జరిగాయి మనం చాలా బుక్స్ వరకు మన ఇండియన్ ఒక మె మెథడాలజీ ఏవైతే ఉన్నాయో అలానే చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్గా చూసుకున్న సరే ప్రతిదీ కూడాను ఇందులో ట్రాన్స్లేషన్స్లో రావడం అయితే జరిగింది తర్వాత వచ్చేసరికి సంస్కృత భాషలో చాలా తక్కువ బుక్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా షాజహాన్ టైంలో ఎక్కువగా జరగడం అయితే జరిగి అంటే షాజహాన్ టైంలో ఎక్కువగా ఈ సంస్కృతం మీద ఎక్కువ బుక్స్ రాయడం అయితే మనం గమనించవచ్చు సో ముందుగా మనం చూసుకున్నట్లయితే స్వీయ చరిత్రలు చూసుకుందాం అండి స్వయ చరిత్రలు చూసుకుంటే ఎక్కువగా ఈ స్వై చరిత్రలో మనం మనకి ఈ మొగల్స్ టైంలో ఏముంటుందంటే చాలా పొలిటికల్ లైన్ అప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది బాబా నుండి స్టార్ట్ చేసుకున్న ఔరంగజేబ్ వరకు కూడాను తర్వాత లేటర్ మొఘల్స్ కూడా చాలా వరకు ఉన్నారు కానీ బట్ ఈ మొఘల్స్ మనం చూసుకున్నట్లయితే ఈ బాబా టైం నుండి ఉన్న వాళ్ళుండి తర్వాత వచ్చిన అక్బర్ కానివ్వండి అందరూ కూడాను చాలా వరకు కూడాను కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట సో మొదటగా మనం బాబర్ కోసం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ బాబర్ కోసం చూసినట్లయితే ఈ బాబర్ టైంలో ఎలాంటి బుక్స్ అయితే ఉన్నాయో మనం చూసుకుందాం ఈ బాబర్ టైంలో బాబర్ యొక్క పరిపాలన కోసం చెప్పడానికి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నా కదండి తుజికి బాబరి అనే బుక్నైతే రచించడం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడాను తుజికి బాబరి తుజుక్ ఈ బాబరి అనే బుక్ అనమాట ఇది మెమరీస్ ఆఫ్ బాబర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట వారి యొక్క జ్ఞాపక కూడాను ఇది ఏ లాంగ్వేజ్ లో ఉందంటే టర్కిష్ లాంగ్వేజ్లో టర్కిష్ భాషలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు ఓకే ఇది ఒక అని చెప్పచ్చు అనమాట ఇది ఒక ఆటోబయోగ్రఫీగా చెప్పచ్చు అందుకోసం మెమరీస్ ఆఫ్ బాబర్ అనమాట ఇది మెమొరీస్ ఆఫ్ బాబర్ అందుకోసమే ఈ స్వీచరిత్ర మొగల్స్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది కూడా బాబరే కాబట్టి ఇతను ఏమని పిలుస్తారంటే స్వీచరిత్ర రచయితల్లో రా యువరాజ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇతను చరిత్ర యువరాజ్గా చెప్పుకోవచ్చు స్వీయ చరిత్ర యువరాజుగా చెప్పుకోవచ్చు అనమాట అలానే మనకి దీంతో పాటుగా వీటి కోసం అక్బర్ టైంలో పర్షియన్ భాషలోకి అబ్దుల్ రహీం అనే ఈ ఈ టర్కిష్ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి దీన్ని పర్షియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసిన వారు ఎవరంటే ఈ టర్కిష్ లాంగ్వేజ్ని పర్షియన్లో తర్జుమా చేసిన వారు తర్జుమా అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ అండి తర్జుమా చేసిన వారు ఎవరంటే మనకి అబ్దుల్ రహీం అండి ఎవరంటే అబ్దుల్ రహీం ఈ అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఇతన్ ఈ తుజికి బాబరిని ఏమని రాశారంటే బాబర్ నామాగా బాబర్ నామాగా అయితే ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు ఈ బాబర్నామాకి ఓల్డ్ నేమ్ ఏంటంటే మనకిది తుజికి బాబరి ఈ తుజికి బాబరి అనేది ఎవరు రచించారంటే బాబరే బట్ టర్కీస్ లాంగ్వేజ్లో రచించడం అయితే గమనించవచ్చు దాన్ని పర్షియన్ లాంగ్వేజ్లో అయితే అబ్దుల్ రహీమ్ అతను ఏ పేరు మీద రాయడం అయితే జరిగిందంటే బాబర్నామాగా ఈ అబ్దుల్ రహీబ్ ఈ పర్షి ఈ పర్షియన్ల తర్జుమా ఎప్పుడు జరిగిందంటే అక్బర్ టైంలోనే జరగడం అయితే మనం గమనించవచ్చు ఓకే ఇందులోనే మాక్సిమం పరిపాలన మొత్తం కూడా నానాటి పరిపాలన ఎలా ఉండింది అవన్నీ కూడా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ టైంలోనే మనకి ఈ గ్రంథంలోనే భారతదేశంలోనే తర్వాత హుమయున్ నామా ఈ బాబర్ తర్వాత వచ్చిన వారు ఎవరంటే హుమయున్ సో ఇతని తర్వాత వచ్చింది హుమయున్ నామా అండి హుమయున్ నామా ఈ హుమయున్ నామాని ఎవరు రచించారంటే గుల్ బదన్ బేగం గుల్ బదన్ బేగం ఈ గుల్బదన్ బదన్ బ్యాగం ఎవరు ఈ హుమియోన్ యొక్క సిస్టం అని చెప్పుకోవచ్చు అనమాట సో హుమయూన్ నామా రచించింది గుల్ బదన్ బ్యాగం మనం ఇప్పటివరకు కూడాను బాబర్ కాలం అండ్ హోమియోన్ కాలంలో ఎక్కువగా మనం చెప్పుకున్నాం బాబర్ కాలంలో మనకి బాబర్నామా అది బాబర్నామా కన్నా ముందు తుజుకి బాబరి అని చెప్పేసి తర్వాత హుమయూన్ టైంలో హ్యూమన్ నామా బై ద గుల్ బదన్ అని చెప్పుకున్నాం కదా తర్వాత హుమియోన్ తర్వాత ఎవరు వచ్చారంటే అక్బర్ సో ఈ అక్బర్ టైంలో మనకి చాలా వరకు కూడాను ఈ ట్రాన్స్లేషన్స్ కానివ్వండి అంటే తర్జుమాలు కానివ్వండి అలానే కొన్ని గ్రంథాలు కానివ్వండి ఎక్కువగా జరిగాయన్నమాట అందులో మొదటిగా మనం చెప్పుకున్నట్లయితే మొదటి గ్రంథం ఏంటంటే ఫస్ట్ది మనం చెప్పుకోవాల్సింది ఐనీవుల్ అక్బరీ ఏంటండి ఐనీ ఉల్ అక్బరీ ఐనీ ఉల్ అక్బరీ సో ఈ ఐనీవుల్ అక్బర్ అనేది ఏ బుక్లో పార్ట్ అంటే అక్బర్ నామాలో పాట అండి నామాకి అక్బర్ నామాలో పార్ట్ ఏంటంటే ఈ ఐనీవుల్ అక్బరి అనమాట ఈ ఐనీవుల్ అక్బరి ఎవరు రచించారంటే అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ అనమాట ఇతను ఐని అక్బరిని రచించడం అయితే అక్బర్ అని యాక్చువల్గా చెప్పాలంటే అక్బర్నామాని రచించడం అయితే మనం గమనించవచ్చు అలానే ఈ అక్బర్నామాలో అంటే ఇది ఇన్కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇనయుతుల్లా అనే ఒక వ్యక్తి ఉన్నారనమాట ఇనయతుల్లా ఈ ఇనయితుల్లా ఈ వ్యక్తి ఏంటంటే ఈ తక్మిల్ ఈ అక్బరిని తక్మిల్ ఈ అక్బరి ఇది ఈ తక్మిల్ అక్బరి అనేది దేనిలో పాటంటే అక్బర్నామాలోనే ఇన్కంప్లీట్ అక్బర్నామాని తక్మిల్ ఈ అక్బరి అనమాట ఈ తక్మిల్ ఈ అక్బరీని అంటారు లేదా తక్మిల్ ఈ నామా అని కూడా అనొచ్చు అనమాట సో దీన్ని అక్బర్ నామాని కంప్లీట్ చేసింది మాత్రం ఇనేతుల్లా ఎవరండి ఇనేతుల్లా తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఉన్నాయన్నమాట అందులో మొదటిది వచ్చేసరికి కితాబుల్ ఉల్ అహదీస్ కితాబ్ ఉల్ అహదీస్ తర్వాత వచ్చేసరికి తారిఖీ అల్సి తారీఖ్ఇల్ హల్సీ తర్వాత వచ్చరికి ముంతాకాబుల్ తవారిక్ లేదా ఈ బదౌని అని అంటారు తారిఖ్ ఈ బదౌని ఈ మూడు కూడాను రచించింది ఎవరంటే అబ్దుల్ ఖాదిర్ బదౌని అబ్దుల్ ఖాదిల్ బదౌని ఇతను రచించిన అయితే గమనించవచ్చు తర్వాత అక్బర్ టైంలో ఎక్కువగా మనకి బుక్స్ రాసిన వారు ఎవరంటే నిజాముల్ దీన్ అహ్మద్ ఎవరండి నిజాం నిజాం ఉద్ది నిజాముద్దీన్ అహ్మద్ ఇతను ఏ బుక్ రాసినట్టే తబాకి అక్బరి ఈ అక్బరి అనే బుక్ రాయడం అయితే మనం గమనించవచ్చు సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఎవరు మనకి తబాకీద్ అక్బరీ నెక్స్ట్ ముంతాకాబుల్ తవారీ దన్న ఏమని పిలుస్తారంటే తవా తారీఖి బదౌనీ తారీఖి ఇల్సీ ఆమెను అల్సీ నువ్వు కథా కితాబుల్ అహదీస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే దీంతో పాటుగా ఇంకో ఇంకో బుక్ కూడా ఉందండి తారీఖీ రషీదీ అనే బుక్ ఏ బుక్ అండి తారీఖి రషీదీ ఈ బుక్ రచించింది ఎవరంటే మీజ్ ఆదార్ మీర్జా హైదర్ ఈ బుక్ రచించింది మీర్జా హైదర్ అనమాట సో ఈ అక్బర్ టైంలో ఈ బుక్స్ అయితే మనం గమనించుకోవచ్చు అనమాట తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్బర్ తర్వాత జహంగీర్ టైంలో అండి ఈ జహంగీర్ టైంలో కూడా నువ్వు కొన్ని బుక్స్ అయితే ఉండడం అయితే అనమాట ఈ జహంగీర్ టైంలో ఉన్న బుక్స్ ఏంటంటే అంటే తుజి జహంగీర్ తుజి జహంగీర్ అనమాట ఈ తుజికి జహంగీర్ అనేది ఏ భాషలో ఉందంటే పర్షియన్ భాషలో ఉన్న అయితే మనం గమనించవచ్చు పర్షియన్ భాషలో అయితే గమనించవచ్చు ఈ ఈ ఇందర్ టైంలోనే అంటే ఈ జహంగీర్ టైంలోనే మనకి నామా ఏంటంటే ఇక్బాల్ నామా ఈ ఇక్బాల్ నామా ఎవరు రచించారంటే ముల్మర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ముల్మర్ అలానే ఇది జహాంగీ టైంలో ఒక యూరోపియన్ వచ్చారు కదా అతని పేరేం పేరు సార్ థామస్ రో సార్ థామస్ రో ఇతను ఒక బుక్ రాశారండి ఆ బుక్ ఏంటంటే ఏ వోయిస్ టు మొఘల్ ఇండియా ఏ వోయిస్ టు మొఘల్ ఇండియా అనే అయితే రాయడం అయితే గమనించవచ్చు అనమాట తర్వాత వచ్చింది షాజహాన్ టైంలో అండి ఈ షాజహాన్ ఈ షాజహాన్ కాలంలో మనకి ఎక్కువగా అబుల్ ఫజల్ అయితే ఎవరైతే ఉన్నారో అక్బర్ టైంలో ఉన్నారు కదా అతని యొక్క శిష్యుడైతే అతనికి ఎక్కువ బుక్స్ రాయడం అయితే గమనించవచ్చు అనమాట అందులో బహదూర్ షనామా ఆ షాదుషనామా ఏదండి షాదు షానామా ఈ షాదు రచించింది ఎవరంటే అబ్దుల్ హమీద్ లహోరి అబ్దుల్ హమీద్ లహోరి అనే వ్యక్తి ఇతనికి ఇతని యొక్క గురువు ఎవరంటే ఇతని యొక్క గురువు ఎవరండి అబుల్ ఫజల్ ఈ అబుల్ ఫజల్ని ఒక పేరు పిట్టి పిలుస్తారు అంటే ఇతని కవిరాజు మొగల్స్లో ఉన్న కవిరాజుగా మనకి చెప్పుకోవడం అయితే మనం మనకు తెలిసింది అలానే ఈ దీనికోసం షాజహాన్ నామాని ఎవరు రచించారు ఇది షాదుషా నామా అయితే షాజహాన్ నామా కూడా ఒకటి ఉంది ఈ షాజహాన్ నామాని రచించింది ఎవరంటే మహమ్మద్ షాజద్ మహమ్మద్ అండి మహమ్మద్ సాల్హ అనే వ్యక్తి షాజహాన్ నామా అయితే రచించడం అయితే గమనించవచ్చు అలానే ఈ షాజహాన్నామా ఇంకో బుక్ ని ఎవరు రచించారంటే ఇనియత్ ఖాన్గా ఎనియత్ ఖాన్ ఇనియత్ ఖాన్ కూడా వేరే బుక్ ఆ బుక్ కూడా నేమ్ ఏంటంటే షాజహాన్ నామా సో అలానే ఇతని కాలంలో ఉన్న ఒక ఒక సంస్కృతం రచించ సంస్కృత బుక్స్ కూడా షాజహాన్ టైంలో రాయడం జరిగింది కదా అతను ఎవరంటే జగన్నాథుడు ఓకే అతను ఎవరంటే జగన్నాథుడు అనమాట ఇతను రాసిన బుక్స్ మన సంస్కృత బుక్స్ డివైడ్ చేసినప్పుడు మనం చెప్పుకుందాం తర్వాత మనకి ఈ మొగల్స్ టైంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దారాశీకో ఇతను దారాశీకో ఎక్కువగా ట్రాన్స్లేషన్ వేసే చేయడం గమనించవచ్చు అనమాట ఆ ట్రాన్స్లేషన్స్ ఏంటంటే ఉపనిషత్తుల్ని సారీ ఉపనిషత్తులు కదా ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేయడం అలానే భగవద్గీతని భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయడం తర్వాత మనకి వేదాంతాలు వేదాంతాలను ట్రాన్స్లేట్ చేయడం అయితే మనకి గమనించవచ్చు అనమాట ఇవన్నీ కూడాను పర్షియన్ భాషలో పర్షియన్ భాషలో తర్జుమా చేయడం అయితే జరిగిందనమాట ఓకే తర్జుమా నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ ఈ ఉపనిషత్తుని ఏమని తర్జుమా చేశారంటే సిర్ ఏ అక్బరీగా ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే సిర్ ఏ అక్బరీగా ట్రాన్స్లేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట తర్వాత దారాషికో కొన్ని బుక్స్ కూడా రచించారు అందులో మొదటిగా వచ్చేసరికి సఫనిత్ ఉల్ ఔలియా సఫనిత్ ఉల్ ఔలియా అనమాట తరువాతొచ్చరికి హస్నత్ హి ఆలిఫిస్ హస్నత్ ఉల్ ఆలిఫిన్ ఆలిఫిన్ అన్నమాట సారీ ఆలిఫిన్ తరువాతొచ్చరికి ఈ షాజహాన్ టైంలోనే ఈ షాజహాన్ కుమార్తె ఉంది కదా ఆవిడ పేరేం పేరంటే నర ఆవిడ పేరేం పేరంటే నర ఎవరంటే షాజహాన్ కుమార్తె ఈ ఒక బుక్ రాసిందండి ఆ బుక్ ఏంటంటే బయోగ్రఫీ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తీ బయోగ్రఫీ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తి ఈ మొయినుద్దీన్ చిస్తీ ఎవరు భారతదేశంలో సూఫీవాదానికి తెర తీసింది ఎవరంటే ఇతనే భారతదేశంలో మోయినుద్దీన్ మెయిన్ అని చెప్పుకున్నాను కదా మెయినుద్దీన్ శిస్తి ఆర్ మొయినుద్దీన్ శిస్తి అనమాట ఇతనే సూఫీవాదాన్ని తీసుకుని రావడం అనేది గమనించవచ్చు ఈ మొగల్స్ టైంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దారాషీకో ఇతను దారాషికో ఎక్కువగా ట్రాన్స్లేషన్ అయితే చేయడం అయితే గమనించవచ్చు అనమాట ఆ ట్రాన్స్లేషన్స్ ఏంటంటే ఉపనిషత్తుల్ని సారీ ఉపనిషత్తులు కదా ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేయడం అలానే భగవద్గీతని భగవద్గీతని ట్రాన్స్లేట్ చేయడం తర్వాత మనకి వేదాంతాలు వేదాంతాలను ట్రాన్స్లేట్ చేయడం అయితే మనకి గమనించవచ్చు అనమాట ఇవన్నీ కూడాను పర్షియన్ భాషలో పర్షియన్ భాషలో తజుమా చేయడం అయితే జరిగిందనమాట ఓకే నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ ఈ ఉపనిషత్తుని ఏమైనా చేశారంటే సిర్ ఏ అక్బరీగా ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే సిర్ ఏ అక్బరీగా ట్రాన్స్లేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట తర్వాత దారాషికో కొన్ని బుక్స్ కూడా రచించారు అందులో మొదటిగా వచ్చేసరికి సఫనిత్ ఉల్ ఔలియా సఫనిత్ ఉల్ ఔలియా అన్నమాట తరువాతొచ్చేసరికి హసనత్ హి ఆలిఫిస్ హసనత్ ఉల్ ఆలిఫిన్ ఆలిఫిన్ అన్నమాట సారీ ఆలిఫిన్ తరువాతొచ్చేసరికి ఈ షాజహాన్ టైంలోనే ఈ షాజహాన్ కుమార్తె ఉంది కదా ఆవిడ పేరేం పేరంటే జహానరా ఆవిడ పేరేం పేరంటే జహానరా ఎవరంటే షాజహాన్ కుమార్తె ఈ ఒక బుక్ రాసిందండి ఆ బుక్ ఏంటంటే బయోగ్రఫీ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తీ బయోగ్రఫీ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తి ఈ మొయినుద్దీన్ చిస్తీ ఎవరు భారతదేశంలో సూఫీవాదానికి తెర తీసింది ఎవరంటే ఇతనే భారతదేశంలో మోయినుద్దీన్ మెయిన్ అని చెప్పుకున్నాను కదా మెయినుద్దీన్ చిస్తి ఆర్ మొయినుద్దీన్ చిస్తి అనమాట ఇతనే సూఫీవాదాన్ని తీసుకుని రావడం అయితే గమనించవచ్చు ఇప్పుడు చివరిగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఔరంగజేబ్ కాలంలో కూడాను చాలా బుక్స్ అయితే రాయడం జరిగిందండి ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబ్ కాలంలో మనకి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసరికి మహమ్మద్ ఖాజీ ఇతను అలంగీర్ నామాన్ని రచించారు అలంగీర్ నామాని ఎవరు రచించారంటే మహమ్మద్ ఖాజీ మహమ్మద్ ఖాజీ అండి తర్వాత వచ్చేసరికి మనకి పుత్హుత్ ఈ అలంగిరి పుత్హుత్ ఈ అలంగీరి అనే బుక్ని రచించింది ఒక ఒక హిందూ అండి అతని పేరు ఏం పేరు అంటే ఈశ్వరదాసు ఈశ్వరదాస్ అనమాట తర్వాత మరికొన్ని బుక్స్ అయితే రాయడం జరిగింది అందులో వాకే హైదరాబాద్ వాకే హైదరాబాద్ అనే బుక్ని రచించింది ఎవరంటే నియమత్ ఖాళీ నియమత్ నియమత్ ఖాన్ ఖాళీ అలానే ఇంకో కొన్ని బుక్స్ అయితే ఉండడం జరిగింది జరిగిందనమాట అందులో ఫత్వా ఏ అలంగిర్ అని అలానే రఫీ ఏ అలంగీర్ అని జాఫర్నామా ఓకే జాఫర్నామా దస్తూరి అమల్ ఇవన్నీ కూడాను ఈ ఔరంగజేబ్ కాలంలోనే రాయడం అయితే గమనించవచ్చు అనమాట సో అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫత్వా ఏ అలంగీర్ ఫత్వా ఏ అలంగీర్ తర్వాత వచ్చేసరికి రఫీ ఏ అలంగీర్ సో ఇలాంటి బుక్స్ అనమాట అలానే ఔరంగజేబ్ టైంలోనే కాఫీ ఖాన్ ఓకే కాఫీ ఖాన్ అతని రచనలు అయితే మాత్రం చాలా రహస్యంగా ఉంచబడింది ఓకే రహస్యంగా ఉంచబడిన రహస్యంగా ఉంచబడిన రహచ రచనలు ఎవరు అంటే కాఫీ ఖాన్ అండి ఈ కాఫీ ఖాన్కే ఇంకో అంటే అతని రియల్ నేమ్ ఏంటంటే మహమ్మద్ అబూ షహీమ్ మహమ్మద్ అబూ షహీం అనే ఒక వ్యక్తి యొక్క రచనైతే మాత్రం రహస్యంగా ఉంచబడింది అనమాట తర్వాత శేర్ష అంటే శేష ఈ మీన్ వాయిల్గా ఈ హోమియన్ తర్వాత ఎవరు పరిపాలించారో మనకు తెలుసు సూర్య అనమాట ఈ శేర్షూరి కాలంలో కూడాను అబ్బాసా అబ్బాస్ ఖాన్ షర్వాణి పేరేం పేరు ఏంటంటే అబ్బాస్ ఖాన్ షర్వాని అనే బుక్ అయితే రాయడం జరిగిందనమాట ఇతను రాసిన బుక్ ఏంటంటే తారిఖీ షర్హా తారిఖీ షేర్షా సారీ తారిఖీ షేర్షా అనమాట ఇది అవనకారంలో అంటే షేర్షా సూర్య కాలంలో శేష సూర్య కాలంలో అయితే మనకి రాయబడమైతే మనం గమనించవచ్చు అనమాట సో ఇవన్నీ కూడాను స్వీయ చరిత్రలు అండి ఇప్పటివరకు మనం చెప్పుకుందాం అంటే ఆటోబయోగ్రఫీ కోసం మనం చెప్పుకున్నాం అలానే కొన్ని తర్జుమాలు కూడా అనమాట ఆ తర్జుమాలు ఏంటో చూద్దాం ట్రాన్స్లేషన్ చూద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ మీన్ వాళ్ళ ట్రాన్స్లేషన్ కొన్ని చెప్పుకున్నాం అందులో పర్టికులర్గా ట్రాన్స్లేషన్ కోసం చెప్పుకుంటే ఇప్పుడు ఎక్కువగా అక్బర్లో టైంలో జరిగాయని చెప్పాం అందులో మనకి ఈ అని ఈ అక్బరీ ప్రకారం అక్బర్ టైంలో ఎక్కువగా రచయితలో అంటే రచయితలు ఎక్కువ ట్రాన్స్లేషన్ జరిగాయని మనం తెలుసుకున్నాం అనమాట అలానే అబుల్ ఫైజీ హుసేన్ నజారీ వీళ్ళందరూ కూడా ఉండడం అయితే గమనించారు తర్వాత అక్ ఇది మహాభారతాన్ని మహాభారతం తర్జుమా చేసింది ఎవరు అంటే మనకి ఈ బదౌని చేత ఎవరండి బదౌని చేత ఈ మహాభారతాన్ని ఏమని తర్జుమా చేయడం జరిగిందంటే రస్ నామా ధర ఎవరు తర్జుమా చేశారంటే బదౌని ఓకే తర్వాత రామాయణాన్ని కూడాను రామాయణం కూడాను ఇతని బా ఇతనే ట్రాన్స్లేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు తర్వాత లీలావతిని లీలావతి అనే మ్యాథమెటిక్ బుక్ కూడాను అబుల్ ఫైజీ అబుల్ ఫైజీ ట్రాన్స్లేట్ చేయడం అయితే గమనించవచ్చు తర్వాత భాగవత పురాణం భాగవత పురాణాన్ని తోడర్మల్ ఈ తోడర్మల్ ఎవరో మనకు తెలుసు కదండి మన తోడమల్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అక్బర్ యొక్క ఒక ఫినాన్స్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత రాజతరంగని ఈ రాజ ఎవరు ఎవరితో తర్జుమా చేశారంటే షబాది ఎవరండి శబాది తర్వాత వచ్చేసరికి మనకు తెలుసు కదా దారాశీకో ఈ దారాశీకో ఎక్కువగా మనకి ఏంటంటే ఉపనిషత్తులు అలానే భగవద్గీత తర్వాత వచ్చేసరికి మనకి చాలా వరకు కూడాను వేదాంతాలు ఇవన్నీ కూడాను ఉప అంటే తర్జుమా చేయడం అయితే మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా మహాభారతం రామాయణం లీలావతి భగవత్ పురాణం రాజతరంగి సో ఎవరెవరు తర్జుమా చేశారు ఎక్కువగా మనకి ఈ అక్బర్ టైంలో జరిగిందని మనం చెప్పుకున్నాం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి సంస్కృత గ్రంథాలు కూడా చెప్పుకున్నాం కదా ఈ సంస్కృత గ్రంథాలలో మనకి ఎక్కువగా పద్మసుందరుడు అర సంస్కృత గ్రంథాలు ఈ సంస్కృత గ్రంథాలు ఎక్కువగా ఎవరంటే సుందరుడు అని ఒక అతను ఉన్నారనమాట అతను ఇతను సంస్కృత గ్రంథాలు రాయడం అయితే గమనించవచ్చు ఇతను అక్బర్ షాహీ శృంగార దర్పణం అక్బర్ షాహీ శృంగార దర్పణం అనే బుక్ అయితే రాయడం అయితే మనం గమనించవచ్చు అనమాట అంటే అక్బర్ షాహీ అంటే ఇతను ఏ కాలం చెందినవారు అక్బర్ కాలానికి చెందినవారుగా చెప్పుకోవచ్చు తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే జగన్నాథ పండిత్ జగన్నాథ పండిత్ ఫర్ షాజహాన్ ఇతని కాలంలో ఉండడం జరిగింది ఇతను రాసిన కొన్ని గ్రంథాల పేరెంపరంటే గంగాధర తర్వాత వచ్చేసరికి గంగాలహరి ఈ రెండు బుక్ రాయడం అయితే సంస్కృతంలో మనకు గమనించవచ్చు అన్నమాట మనకి ఈ వాస్తు కళలు కూడాను ఈ మనకి మొగల్స్ టైంలో నేర్చుకోవాలండి ఆర్ట్ అండ్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి కదా సో వాస్తుకల కోసం నేర్చుకున్నప్పుడు కూడాను సేమ్ మనకి పొలిటికల్ లైన్అప్లోనే మనం ఫాలో అవుదాం ఫస్ట్ బా బాబర్ కోసం నేర్చుకున్న తర్వాత హోమియోన్ కాలంలో ఎలా ఉంది తర్వాత అక్బర్ కాలంకి వచ్చేసరికి సో ఎలా జరిగింది నేర్చుకుందాం నేర్చుకుందామండి మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ వాస్తు కళల్లో ఉపయోగించే రాయిని బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట మొదటిగా ఈ ఎర్రరాయిని ఉపయోగించారండి ఎప్పటి వరకు ఎర్రరాయిని మనకి అక్బర్ వరకు అనమాట ఈ అక్బర్ వరకు ఎర్ర ఉపయోగిస్తాయి అక్బర్ తర్వాత వచ్చేవన్నీ కూడాను తెల్లరాయి అనమాట అంటే వైట్ మార్బుల్ ఇప్పుడు రెడ్ శాండ్లు అయితే అంటే మనకి ఈ రెడ్ శాండ్ రాక్స్ అయితే మనకి అక్బర్ వరకు అయితే మాత్రం వైట్ మార్బుల్స్ అన్నీ కూడాను మనకి జహంగీర్ కాలం నుండి అయితే స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చు అనమాట ఈ అక్బర్ తర్వాత వచ్చినవన్నీ కూడాను తెలరాయి ఉపయోగించడం మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాబర్ టైంలో వాస్తుశిల్పులు ఎలా ఉన్నాయి సో బాబర్ టైంలో మ్యాక్సిమం కూడాను ఎక్కువగా కట్టాలు అయితే లేవండి బట్ ఇతను మసీదులు ఎక్కువగా నిర్మించడం అయితే గమనించవచ్చు అనమాట మనకి బాగా తెలిసిన మనకి ఈ బాబ్రీ మసీద్ని ఈ బాబ్రీ మసీదు ఇతను గవర్నర్ అయినా ఎవరండి గవర్నర్ ఎవరు మీర్ బక్షి ఈ మీర్ బక్షి ఇతను అయోధ్య మందిరాన్ని పదిహేడు పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో కూల్చి మనకి ఈ బాబ్రీ మసీద్ నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది అనమాట బాబ్రీ మసీదు ఎవరు బాబర్ అంటే బాబర్ అంటే మీర్ బక్షి బట్ బాబర్ కాలంలోనే అనమాట తర్వాత వచ్చరికి కబోలీబాగ్ ఎవరండి కబోలీబాగ్లో ఒక మసీదు ఈ కబోలీబాగ్ ఎక్కడ ఉందంటే మనకి ఈ పాణిపట్ పానిపట్లో ఉండడం అయితే గమనించవచ్చు తర్వాత వచ్చేసరికి జామా మసీద్ అనమాట జామా మసీద్ ఈ జామా మసీదుని నిర్మించింది ఎవరంటే మనకి ఈ ఈ మొఘల్ జనరల్ అయిన ఈ బాబర్ కాలంలో మొఘల్ జనరల్ అయిన మీర్ హిందుబేగ్ మీర్ హిందూ బేగ్ అనే వ్యక్తి నిర్మించడం అయితే గమనించవచ్చు బట్ ఈ కథ ఇతను నిర్మించారు కదా అంటే బాబర్ కాలంలోనే జరిగింది సో బాబ్రీ మసీద్ని బాబర్ చెప్పారు కాబట్టే కదా మీర్ బక్షి అయోధ్య రామ మందిరాన్ని కూల్ చేసి దాని మీద మనకి ఈ బాబ్రీ మసీద్ని కట్టడం జరిగింది అలానే కబూలీ బాగ్లో మసీద్ని కట్టింది పానిపట్ దగ్గరలో కూడాను బాబర్ టైంలోనే జరిగింది అందుకో బాబర్ టైంలో ఏమేమి జరిగో చెప్తున్నాను తర్వాత హుమయూన్ కాలంలో ఈ హుమయూన్ కాలంలో మనకి ఏమేమి జరిగాయి అని అనుకుంటే ఫస్ట్ మనకి హోమియోన్ కాలంలో ఎక్కువగా సమాధి నిర్మించడం జరిగిందండి అతని సమాధి ఏంటంటే ఎవరి సమాధి అంటే సలీమా సమాధి ఈ సలీమ ఎవరంటే అతని భార్య సలీమా సమాధి అనమాట ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉండడం అయితే మనం గమనించవచ్చు అలానే ఇతను రా ఇతను ఇతని కాలంలోనే వచ్చింది ఏంటంటే చార్బాగ్ ఈ చార్బాగ్ అనే ఉద్యానవనం గార్డెన్ చార్బాగ్ గార్డెన్ అంటాం చార్బా గార్డెన్ ఇతని టైంలోనే రావడం అయితే గమనించవచ్చు ఓకే ఇది హుమయూన్ బాబర్ టైంలో తర్వాత అక్బర్ టైంలో వచ్చే వరకు మనకి చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పటి వరకు మనం ఆ బాబర్ కోసం హుమయూన్ కోసం చెప్పుకున్నాం తర్వాత అక్బర్ టైంలో ఈ అక్బర్ టైంలో అక్బర్ కాలంలో ఎంతవరకు ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేది ఇండో ఇస్లామిక్ స్టైల్ అనేది ఎంతవరకు ఆర్కిటెక్చర్ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందో చూసుకుందాం అండి మొదటగా ఇతను ఇంట్రడ్యూషన్ చేసిన ఇంట్రడ్యూస్ చేసిన ఒక థీమ్ ఏంటంటే తొడోర్ ఆర్చ్ అని అంటారు అంటొర్ ఆర్చ్ నథింగ్ బట్ దీన్ని ఏమని అంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నాలుగు పిల్లర్స్ దగ్గర ఈ నాలుగు పిల్లర్స్ దగ్గర మనకి ఈ ఉబ్బెత్తుగా ఉంటుంది చూసారు ఇలాంటివన్నీ కూడాను ఈ తొడోర్ ఆర్చ్ అని అంటారు అనమాట ఫోర్ పిల్లర్స్ మధ్యన ఉబ్బెత్తిగా ఉండేదనమాట ఓకే అలానే ఈ ముఖ్యంగా ఇతని టైంలోనే ఆగ్రా కోటని నిర్మించడం అయితే మనం గమనించవచ్చు ఆగ్రా కోట తర్వాత వచ్చేసరికి అక్బరీ ప్యాలెస్ ఓకే ఆగ్రా కోటలోనే మనకి ఏటటువంటి అంటే అక్బరీ ప్యాలెస్ అక్బరీ ప్యాలెస్ తర్వాత వచ్చేసరికి జహంగీర్ ప్యాలెస్ జహంగీర్ ప్యాలెస్ అని రెండు ఉండడం అయితే గమనించవచ్చు అనమాట ఆగ్రా కోటలోనే తర్వాత వేసరికి లాహోర్ కోట లాహోర్ కోట తర్వాత వేసరికి అలహాబాద్ కోట అలహాబాద్ కోట తర్వాత వచ్చేసరికి బులంద్ దర్వాజా బులంద్ దర్వాజా తర్వాత వచ్చేసరికి ఫితేఫోర్ సిక్రీ అంటే ఫతేఫోర్ సిక్రీ అనేది మనకి ఈ సిటీ లెక్కే వస్తుంది బట్ ఇందులో కూడాను సింపుల్గా చెప్పాలంటే ఫితఫుర్ సిక్రీ అనేది ఈ యొక్క ఆర్కిటెక్చర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పదిహేను వందల డెబ్బై రెండు పదిహేను వందల డెబ్బై ఐదు ఆ టైంలో ఫితఫుర్ సిక్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అక్బర్ టైంలో ఓకే సో తర్వాత వచ్చేసరికి బులెన్ దర్వాజా బులెన్ దర్వాజా వచ్చేసరికి దీన్ని గ్రేట్ ఆఫ్ మ్యాగ్నిఫికెన్స్ అని అంటారు అనమాట సో తర్వాత ఇది బులెన్ దర్వాజా దేనికోసం అంటే ఇది ఒక ఫితేఫర్ సిక్రీకి దక్షిణ ద్వారం ఈ దీని యొక్క దక్షిణ ద్వారం అనమాట దక్షిణ ద్వారాన్ని మనం బులంద్ దర్వాజా అని అంటాం ఈ బులందర్వాజా దేనికి కన్స్ట్రక్ట్ చేశారంటే గుజరాత్పై విజయానికి గుజరాత్పై విజయం సాధించిన తర్వాత ఈ బులం దర్వాజానైనా నిర్మించడం అయితే గమనించవచ్చు అనమాట తర్వాత ఆఫ్ ప్యాలెస్ ఆఫ్ ప్యాలెస్ జోదాబాయ్ ప్యాలెస్ జోదాబాయ్ ప్యాలెస్ తర్వాత దఫ్తర్ఖానా దఫ్తర్ఖానా తర్వాత వస్తారు దివాన్ ఈ ఆమ్ దివాన్ ఈ కాస్ ఇవన్నీ కూడా ముందు చెప్పుకున్నాం పంచమహల్ ఇది ఇంపార్టెంట్ పంచమహల్ ఓకే అంటే పంచమహల్ అన్నీ కూడా ఒక బుద్ధిస్ట్ వేలో చేయడం అయితే జరిగిందనమాట అలానే ఇతను బృందావన్ గార్డెన్ కూడా స్టార్ట్ చేశారు బృందావన్ గార్డెన్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట సో ఇవన్నీ కూడాను అక్బర్ టైంలో అయితే మనం గమనించవచ్చు తర్వాత వచ్చేసరికి జహంగీర్ టైం అండి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జహంగీర్ టైంలో మనకి ఎలాంటి కట్టడాలు అయితే జరిగాయి అని చేసుకుందాం అనమాట సో ఇతని టైంలో జరిగింది ఏంటంటే మోతీ మసీద్ మోతీ మసీద్ ఈ మోతీ మసీద్ ఎక్కడ ఉందంటే లాహోర్లో ఉందండి ఓకే లాహోర్లో ఉంది అలానే షాలిమార్ బాగ్ గార్డెన్ షాలిమార్ గార్డెన్ షాలిమార్ గార్డెన్ ఇది కూడాను జహంగీర్ టైంలోనే కన్స్ట్రక్ట్ చేయడం అయితే గమనించవచ్చు ఆ తర్వాత సదారా ఓకే సూర్జహాన్ యొక్క సమాధి అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సూర్జహాన్ సమాధి ఇది ఎక్కడ ఏంటంటే షదారాలో తర్వాత వచ్చేసరికి మనకి ఈ పీతృదురా స్టైల్లో పీతృదురా స్టైల్ అంటాం కదా అంటే డెకరేటివ్ స్టైల్ అంటాం కదా ఇవన్నీ కూడాను ఈ జహంగీర్ టైంలో రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట అలానే ఇతను సం ఇతను సంబంధించినంత వరకు మొట్టమొదసారిగా పీతృ అంటే ఈ పీట్రి దర స్టైల్ పీట్రి దరా స్టైల్ మొట్టమొదసారిగా యూజ్ చేసింది ఎవరంటే జహంగీర్ టైం నుండే మనం గమనించవచ్చు అలానే ఇతని టైం నుండే అంటే ఈ వైట్ మార్బుల్ ఈ వైట్ మార్బుల్ కూడాను యూజ్ చేయడం అయితే గమనించవచ్చు అనమాట సో అలానే ఇతని యొక్క ఇతని తర్వాత వచ్చిన వారు ఇతనికి సంబంధించినంత వరకు మ్యాక్సిమం మోతి మసీద్ షాలిమార్ గార్డెన్ ఇవన్నీ కూడాను ఇతని తర్వాత వచ్చిన షాజహాన్ టైంలో చాలా చాలా ఎక్కువ అయితే రావడం అయితే గమనించవచ్చు ఈ షాజహాన్ టైంలోన మనకి ఎక్కువగా షాజహాన్ కాలంలో మనకి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి జామా మసీద్ ఈ జామా మసీద్ అనమాట అలానే తర్వాత వచ్చేసరికి ఈ జా ఇక్కడ అంటే ఈ జామా మసీద్ ఇవన్నీ కూడాను మనకి ఈ మనకి ఈ మ్యాక్సిమం ఇంపార్టెంట్ రా కాకపోయినా సరే తర్వాత వచ్చిన ఈ ఆగ్రాలో వచ్చిన ఆగ్రాలో కట్టిన తాజ్మహల్ ఈ తాజ్మహల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ముంతాజ్కి గుర్తుగా అయితే యమునా నది ఒడ్డున ఎక్కడండి యమునా నది ఒడ్డున కన్స్ట్రక్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట తర్వాత దీనికి సంబంధించినంతవరకు అంటే దీని యొక్క నిర్మాణాన్ని ఎవరు నిర్మించారంటే ఇతని యొక్క నిర్మాణాన్ని అంటే ఎవరంటే ఆర్కిటెక్చర్ అంటే ఉస్తాద్ ఈషా ఎవరండి ఉస్తాద్ ఈషా ఇతను ఆర్కిటెక్చర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఉస్తాద్ అహ్మద్ అనే కూడా ఎక్కువగా ఉండడం అలానే మత్కాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండడం అయితే మనం గమనించవచ్చు తర్వాత ఈ షాజహాన్ టైంలో ఉండేది ఎర్రకోట ఎర్రకోట ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది అలానే తాజ్మహల్ ఎక్కడ ఉంది ఆగ్రాలో ఉంది ఒక ఈ ఎర్రకోట అనమాట ఈ ఎర్రకోటకి అసలైన పేరు ఏం పేరు అంటే షాజహానాబాద్ షాజహానాబాద్ అనమాట ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయడం అంటే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో ఈ ఆగ్రాని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే పదహారు వందల ముప్పై ఒకటిలో స్టార్ట్ చేశారు బట్ తర్వాత పదహారు వందల యాభై మూడులో అయితే కంప్లీట్ అవడం అయితే గమనించవచ్చు అనమాట ఓకే అలానే ఈ దక్షిణ ద్వారం అనే ఢిల్లీ దర్వాజా అని అంటారు దీని యొక్క దక్షిణ ద్వారం అని ఢిల్లీ దర్వాజా ఈ ఈ ఎర్రకోటని అంటే వాస్కో ఆర్కిక్ ఎవరంటే ఉస్తాద్ హమీద్ ఎర్రకోట్ని ఎవరంటే ఉస్తాద్ హమీద్ దీనికి తాజ్మహల్కి ఉస్తాద్ ఈషా అనమాట ఓకే అలానే ఇంకోటి ఏంటంటే నెమలి సింహాసనం తక్తి తపూస్ తక్తి తపూస్ నెమలి సింహాసనం అయితే మనం గమనించుకోవచ్చు అనమాట నెమలి సింహాసనం సో ఇవన్నీ కూడా షాజహాన్ టైంలో రావడం అయితే గమనించవచ్చు షాజహాన్ టైం తర్వాత ఎవరు ఎక్కువగా ఉన్నారంటే ఔరంగజేబ్ ఈ ఔరంగజేబ్ ఔరంగజేబ్ టైంలో మ్యాక్సిమం డిక్లైన్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట ఇతని టైంలో ఉండేది ఏంటంటే బీపీకా మకార్బా బీపీకా మక్బారా అంటే మినీ తాజ్మహల్ అని కూడా అంటారనమాట ఇత ఎవరి యొక్క సమాధి బీపీకా మకార్బా అంటే దిల్ రస్ బేగం దిల్ రస్ బేగం వారి యొక్క సమాధి అనమాట అది ఎవరు నియమించారంటే మనం ఔరంగజేబు నియమించడం అయితే గమనించవచ్చు అనమాట సో దీన్ని నిర్మించిందంటే ఔరంగజేబ్ కొడుకు యాక్చువల్ చెప్పాలంటే వారి అమ్మగారి కోసం ఔరంగజేబ్ టైంలోనే ఔరంగజేబ్ దీన్ని నిర్మించింది ఎవరంటే ఔరంగజేబ్ కొడుకు ఔరంగజేబ్ కొడుకు బట్ ఎవరి కాలంలో అంటే ఈ ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబ్ కొడుకు పేరు ఏం పేరు బహదూర్ షా జాఫర్ బహదూర్ షా జాఫర్ అనమాట అందుకోసమే ఈ బీబికా మకాబాని ఏమని పిలుస్తారంటే మ్యాన్ తాజ్మహల్ అంటారు పూర్ మ్యాన్ తాజ్మహల్ అని కూడా అంటారనమాట ఇది ఈ బీబీకా మకాబా ఎక్కడుందో మనకు తెలుసు కదా సో ఔరంగాబాద్లో ఉందండి ఎక్కడుందంటే ఔరంగాబాద్లో ఉండడం అయితే మనకి గమనించుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసరికి లాహోర్లో బడాషాహి మసీద్ షాహి మసీద్ అయితే ఎక్కడ ఉందంటే లాహోర్లో ఉండడం అయితే గమనించవచ్చు అనమాట తర్వాత వచ్చేసరికి మోతీ మసీద్ ఈ మోతీ మసీద్ ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉండడం అయితే గమనించవచ్చు అలానే ఈ బహదూర్ షా జాఫర్ అనే వ్యక్తి ఉన్నారు కదా ఇతను అమ్మ కోసం కట్టినప్పుడు పెల్లం ఊరుకుంటుందా పెల్లం ఊరుకోదు అమ్మ కట్టా కాబట్టి నాకు కట్టంటే అతను ఢిల్లీలో జీనత్ మహల్ని కట్టాడు జీనత్ మహల్ ఎక్కడంటే ఢిల్లీలో ఓకే జీనత్ మహల్ ఎక్కడ ఎవరి కోసం భారీ కోసం బీబిక మకర్బా ఎవరి కోసం తల్లి కోసం ఓకే ఈ రెండు అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట సో ఇదండి మొత్తం మనకి యాజ్ పర్ సిలబస్ పరంగా మనం చూసుకున్నట్లయితే మొగల్స్ యొక్క ఆర్కిటెక్చరు అలానే రిలీజియన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట ఇప్పుడు మనం సేఫ్ జోన్గా గా కొన్ని టాపిక్స్ చూసుకుందాం అండి అందులో మొదటిగా చూసుకుంటే సంగీతం కోసం చూద్దాం ఈ మొఘలి యొక్క సంగీతంలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అందులో వచ్చేసరికి మనకి ఈ సిక్స్టీన్త్ సెంచరీలో ఎక్కువగా మనకి బైజు బావారా రాన్ తాన్ పాండే తాన్సేన్ ఓకే తాన్సేన్ వీళ్ళందరూ కూడాను మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా మనకి ఈ అక్బర్ టైంలో ఉన్న అక్బర్ టైంలో ఎవరుండేవారు అంటే తాన్సేన్ ఈ తాన్సేన్ ఉండడం అయితే మనం గమనించవచ్చు ఇతను రాగాలు ఏంటంటే మియాంకి మియాంకి తోడు దగ్బారి దగ్బారి ఇవన్నీ కూడాను అతని యొక్క అనమాట అలానే ఇతను రుద్రవీణ చిరంజీవి సినిమా కాదు రుద్రవేణ అని ఎక్కువ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇతను కనబడడం అయితే గమనించవచ్చు తర్వాత షాజహాన్ కాలంలోనే లాల్ ఖాన్ షాజహాన్ టైంలో లాల్ ఖాన్ ఎర్రగా ఉంటాడని కాదు ఇతని పేరే లాల్ ఖాన్ లాల్ ఖాన్ అనే వ్యక్తి ఇతనికి ఉండడం అయితే జరిగిందనమాట తర్వాత ఈ షాజహాన్ టైంలోనే ఇతనే ఒక మ్యూజిషియన్ అనమాట ఇతను ద్రుపద్ మ్యూజిక్ని ద్రుపద్ సంగీతాన్ని ఎక్కువగా ఆలపించడం అలానే ప్రాక్టీస్ చేయడం అయితే మనం గమనించవచ్చు అలానే మహమ్ షా రంగీలా సుల్తాన్ ఖదక్ నృత్యంలో ప్రసిద్ధుడు అనమాట అలానే ఎవరండి మహమ్ద్ షా రంగీలా ఇతని సింపుల్గా మహమ్మద్ షా రంగీలా ఆ రంగీలా అని కూడా అంటారు ఇతను కూడా మ్యూజిక్లో అయితే ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అలానే ఇతను ఈ టైంలో ఎక్కువగా గార్డెన్స్ అనేది ఫేమస్ అయ్యాయండి ఏ గార్డెన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నట్లయితే ఈ గార్డెన్ ఉద్యానవనం అని అంటారనమాట బాబర్ కాలంలో ఆరంగ్బాగ్ బాబర్ టైంలో ఏంటంటే ఆరంబాగ్ ఓకే ఎక్కడ ఉందంటే కాబోల్లో ఉంది తర్వాత కాబోలీ బాగ్ కాబోలీ బాగ్ ఎక్కడ ఉందంటే పానిపట్లో ఉంది తర్వాత వచ్చరికి బేసిస్త్ లేదా సూర్యహే అఫ్ఘాన్ అంటే ఆగ్రాలో ఉంది అది పెద్ద ఇంపార్టెంట్ ఇది కాదు తర్వాత అక్బర్ టైంలో అక్బర్ టైంలో ఉన్నప్పుడు నస్త్రీన్ బాగ్ నస్త్రీన్ బాగ్ ఇది ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో తర్వాత జహాంగీర్ కాలంలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు ఈ జహంగీర్ కాలంలో మనకి ఎక్కువగా దిల్ కుష్ గార్డెన్ దిల్ కుష్ గార్డెన్ ఇది ఎక్కడ ఉందంటే లాహోర్లో ఉంది తర్వాత షాలిమార్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం షాలిమార్ ఓకే చార్బాగ్ ఇవన్నీ కూడా జహాంగీర్ టైంలో ఉండడం అయితే గమనించవచ్చు తర్వాత వచ్చేసరికి షాజహాన్ టైంలో కూడా షాలిమార్ బా అనేసరికి లాహోర్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం గమనించవచ్చు మొఘల్ గార్డెన్స్ ఓకే ఈ షాజహాన్ టైంలో మొఘల్ గార్డెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ మొఘల్ గార్డెన్స్ ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉండడం అయితే గమనించవచ్చు తర్వాత అంగూరి బాగ్ ఒక రోజ్ గార్డెన్ కూడా రోజ్ గార్డెన్ మీకు తెలుసా రోజ్ వాటర్ ఉంది కదా రోజు వాటర్ అంటారు ఆ రోజు వాటర్ కనిపెట్టింది ఎవరు తెలుసా షాజహాన్ యొక్క భార్యన అంటారు అనమాట మనకు తెలియదు బట్ బుక్ పుస్తకాలు రాయడం అయితే జరిగింది మనం అబ్బాయిలకి పెద్ద యూసేజ్ ఉండదు కదా రోజు వాటర్తో మనకి సంబంధం లేదు ఓకే ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు తెలుసుకున్న ప్రాబ్లం లేదు బట్ ఇది ఇంపార్టెంట్ అయితే కాదు బట్ ఇవన్నీ కూడా సంగీతం కోసం అలానే గార్డెన్స్ కోసం అయితే మనం చెప్పడం అయితే జరిగిందండి సో దీంతో పాటుగా మరికొన్ని ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకున్నట్లయితే సో ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే కొన్ని బుక్స్ రాయడం అయితే ఈ టైంలో బుక్స్ రాయడం అయితే మనకి చెప్పడం జరిగిందండి ఫస్ట్ వన్ వచ్చేసరికి బుక్ నేమ్ ఏంటంటే బుక్ నేటంటే సుర్ సాగర్ ఈ సూర్యసాగర్ అనే బుక్ని రచించింది ఎవరంటే సూర్దాస్ తర్వాత ప్రేమ వార్తక అనే బుక్ రచించింది ప్రేమ వార్తక అనే బుక్ రచించింది ఎవరంటే రాస్ ఖాన్ ఎవరని రాస్ ఖాన్ రచించడం అయితే గమనించవచ్చు తర్వాత పంచజాయి నందదాస్ ఈ పంచజాయి ఎవరు రచించారు నందదాస్ రచించడం అయితే గమనించవచ్చు తర్వాత వచ్చేసరికి చౌరాసి వైష్ణవకి వార్త ఓకే చౌరాకి వైష్ణవకి వార్త అని ఎవరు రచించారంటే విఠల్నాథ్ విఠల్నాథ్ అనే వ్యక్తి రచించడం అయితే గమనించవచ్చు అనమాట అలానే ఇది చండి మంగళం ఈ చండి మంగళం అనే బుక్ని రచించింది ఎవరంటే మాధవాచార్యులు గారు మాధవాచార్యులు తర్వాత శ్రీకృష్ణ విజయం ఇవన్నీ కూడా అన్నీ అంటే అన్నీ చెప్పడం లేదు ఇంపార్టెంట్ బుక్స్ చెప్తున్నాను శ్రీకృష్ణ విజయం ఈ శ్రీకృష్ణ విజయం రచించింది ఎవరంటే మాలధర బసు ఎవరండి మాలధర బసు తర్వాత కర్మ మీమాంస అనే బుక్ రచించింది సెవెన్ కర్మ మీమాంస అనే బుక్ రచించింది ఎవరంటే పార్థసారథి మిశ్ర పార్థసారథి మిశ్ర తర్వాత వచ్చేసరికి గంగాధరుడు ఉన్నాడు కదా గంగాధర ప్రతాప విలాసం ఇది ఇంపార్టెంట్ గంగాధర ప్రతాప విలాసం ఈ బుక్ రచించింది ఎవరు అంటే గంగాధరుడు తర్వాత ఇంకా కాస్త ఇంకొన్ని చాలా బుక్స్ అయితే ఉన్నాయండి అందులో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే తూతీనామా అక్బర్కి ప్రీతిప్రాదంగా చెప్పిన తూతీనామా అనే బుక్ను అంటే ఇది చిత్రకారుడు కూడా ఉండడం అనేది గమనించవచ్చు తర్వాత ఇతని టైంలోన ఎక్కువగా ఫేమస్ అయింది ఖ్వాజా అబ్దుల్ సమద్ ఎవరండి క్వాజా అబ్దుల్ సమద్ అనే వ్యక్తి ఇతను చిత్రకారుడు ఎవరి టైంలో అంటే అక్బర్ టైంలో ఓకే వెరీ ఇంపార్టెంట్ అనమాట తర్వాత వచ్చేసరికి లేఖన పద్ధతులు ఎవరైతే ఈ మన క్యాలిగ్రఫీ ఉంటుంది కదా ఈ క్యాలిగ్రఫీకి సంబంధించినంత వరకు ఎవరంటే హుషేన్ కాశ్మీరీ మహమ్మద్ హుసేన్ కాశ్మీరీ అనే వ్యక్తి ఇతను క్యాలిగ్రఫీలో చాలా ఫేమస్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు అలానే నస్తలిక్ షకస్తా ఎవరండి నస్తలిక్ షకస్తా అనే వ్యక్తి కూడాను చాలా ఫేమస్ అనమాట ఈ క్యాలిగ్రఫీలో సో దీంతో మనకి మొగల్స్ యొక్క కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందండి వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అలానే రిలీజియస్ ప్రాసెస్ ఎలా ఉంది వాళ్ళ యొక్క బుక్స్ ఎలా రచించారు అలానే వాళ్ళ యొక్క బాటోబయోగ్రఫీ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అలానే మన వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోయినా సరే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలానే మన వీడియో మన వీడియోని వాచ్ చేసుకుని లైక్ చేయడంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్